బిగ్ బాస్ విషయంలో మీకు ఎలిమినేషన్ విషయంలో కొద్దిగా ప్రాబ్లం అయింది, వాంటెడ్గానే మిమ్మల్ని ఎలిమినేట్ చేసినట్టుగా మీ ఫ్యాన్స్ చాలామంది ఫీల్ అవుతున్నారు. అవునండి, ఫ్యాన్స్ చాలామంది ఫీల్ అయ్యారు. ప్లస్ అన్నపూర్ణ స్టూడియో ముందు వచ్చి చాలామంది ధర్నా కూడా చేశారు అని చెప్పి కూడా నేను విన్న వీడియోస్ కూడా చూసా. సో అందరూ హర్ట్ అయ్యారు, నేను ఎలిమినేట్ అయిపోయింది. లాస్ట్ వీక్ ఒక్క వీక్ ఉంటే యాక్చువల్గా బయట అన్అఫీషియల్ పోల్స్లో కూడా నేను టాప్ టూలో ఉండే, కానీ అప్పుడు అన్ఫార్చునేట్లీ నేను ఎలిమినేట్ అవ్వడం జరిగింది. దానికి రీజన్స్ ఏంటో నాకైతే తెలీదు, నేను కనుక్కోదలుచుకోలేదు. అండ్ చాలామంది బిగ్ బాస్ టీమ్ని వాళ్ళందరినీ తిట్టుకుంటున్నారు, ఆడియన్స్ కూడా. యా, వాళ్ళు నా మీద ఉన్న ప్రేమ అభిమానంతో బిగ్ బాస్ వాళ్ళు నన్ను ఎలిమినేట్ చేసేసారు అని చెప్పి అంటున్నారు. దాని గురించి చాలామంది ఇప్పటి వరకు నన్ను మీడియా వాళ్ళు కూడా అడిగారు, మీరేం చెప్తారు, మీరేం సమాధానం చెప్తారు బిగ్ బాస్ గురించి అని చెప్పి. నేను ఒక్కటే చెప్తా, వాళ్ళు నన్ను అంటే అలా కావాలని ఎలిమినేట్ చేశారా లేదా అని నాకు తెలీదు. అది అలా జరిగినా కూడా అంటే ఇప్పుడు నన్ను నాకు ఛాన్స్ ఇచ్చారు, నాకు అంత దూరం నాకు తీసుకొచ్చారు. 14 వీక్స్ వరకు అక్కడ వాళ్ళ సపోర్ట్ ఉంది. నన్ను ఇంతమంది పబ్లిక్కి దగ్గర చేసిన బిగ్ బాస్, నేనైతే బిగ్ బాస్ని ఎప్పుడు తిట్టను, వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని నేను అనుకోను. ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్. నేను ఏ వీక్లో ఎలిమినేట్ అయినా కూడా ఓకే, ఇక్కడి వరకు నా డెస్టినీ ఉంది అనుకుంటాను. దానికి రీజన్ వీళ్ళు వాళ్ళు అని నేను అనుకోను. అది అంటే స్వయంగా అది నా తప్పు అనుకోండి, నేను ఎప్పుడు దేనికి ఎవరిని బ్లేమ్ చేయను, దిస్ ఈజ్ డెస్టినీ అండి, అంతే. సో బిగ్ బాస్ టీమ్ వాళ్ళకి, బిగ్ బాస్కి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటాను. ఇంతమంది ఆడియన్స్ వాళ్ళందరికీ నన్ను కనెక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్గా నన్ను చేసుకునే అంత దూరం తీసుకొచ్చారు కాబట్టి థ్యాంక్ యూ బిగ్ బాస్ టీమ్ వాళ్ళందరికీ. యా, నేను అన్ఎక్స్పెక్టెడ్, అది నిజంగా అది అన్ఎక్స్పెక్టెడ్. నేను లోపల ఉన్నప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేదని అనుకున్నాను. ఆర్జీవి గారికి వెళ్ళక ముందు జస్ట్ ఒక్క మెసేజ్ పెట్టాను నేను, సార్ నేను అలా వెళ్తున్నాను, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి. కానీ ఆయన రెస్పాన్స్ అంటే జస్ట్ ఒక తమ్ పెట్టారు. నేను ఓకే, నాకు అంతగా ఎవరు చేయరేమో అనుకున్నాను, బట్ వెళ్ళిన తర్వాత కూడా లోపల కూడా అనుకోలేదు సపోర్ట్ చేస్తారని. వచ్చాక అర్థమైంది, ఆర్జీవి సార్ కూడా ట్వీట్ చేసి ఆయన కూడా నాకు సపోర్ట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ. ఆర్జీవి సార్కి ఎంత చెప్పినా కూడా సరిపోదు, థ్యాంక్ యూ.